ఇక రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ లో బదిలీ నలుగురు కలెక్టర్లకు స్థాన చల్లడం ఇక రాష్ట్రంలో భారీగా ఐఎస్ అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది ముప్పై ఒక్క మంది ఐఎస్ అధికారులని బదిలీలు ఇక పోస్టింగ్ లిస్టు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమార్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు చాలా కాలం వెయిటింగ్లో ఉన్న పలువురు ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇచ్చారు పలు జిల్లాలో అదనపు కలెక్టర్లను మార్చారు హైదరాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ములుగు పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్లను బదిలీ చేసి కొత్త అధికారులను పోస్టింగ్లు ఇచ్చారు రాష్ట్ర శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల ముప్పై ఒకటిలోగా ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న శాఖలోని అన్ని స్థాయిలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది త్వరలోనే మరికొన్ని జిల్లాలోని కలెక్టర్ల బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపారు మొత్తం మీద కూడా ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక దేశవ్యాప్తంగా కూడా తెలంగాణతో కలిపి ఐదు రాష్ట్రాలలో ఎన్నికల వేళ మొత్తం మీద గతంలోనే ఒక వన్ మంత్ బ్యాకే ఎన్నికల కమిషన్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చింది ఇక ప్రభుత్వ అధికారుల బదిలీ మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది ఇక నిన్న ఎటకేలకు కూడా నిన్న మనకు ఒక వార్త రాసిర్రు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై ఒక్క మంది ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీని అయితే చేసినట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది ఇక ఈ ఈ యొక్క బదిలీతో మనకు అర్థమవుతుంది ఎన్నికల వేడి మొదలైంది మరికొద్ది రోజుల్లో ఇక ఎన్నికల సమరానికి అన్ని పార్టీ నేతలు సిద్ధమవుతా ఉన్నారు ఇక ప్రజలు కూడా సిద్ధమవుతుర్రు ఇక బుద్ధి చెప్పాలి ఈసారి బీఆర్ఎస్ నాయకులకు అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేరు కాబట్టి బుద్ధి చెప్పే పనులు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు సో ఇది మొత్తం ఇది ఒక సూచన అనుకోవాలి మనకు ఎన్నికల ముందు కూడా ఈ అధికారుల బదిలీ అనేది ఒక సూచన ఇక మరికొద్ది రోజులలోనే ఎన్నికల వేడి వాడి మొదలై మొదలు కాబోతుంది అనేది మనకు ఒక సూచనగా ఈ ఎన్ని ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ ఒకటి తీసుకోవచ్చు